నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా భారత వైజ్ఞానిక సత్తా ప్రదర్శనకు వేదిక కానున్న జాబిల్లి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఉత్కంఠలో యావత్ దేశం చంద్రయాంత్రి సాఫ్ట్ ల్యాండింగ్ తో భారత్ కు ఎన్నో ప్రయోజనాలు పోటీ జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో విజయంపై ధీమా దివ్యాంగులకు పింఛన్ పెంపును ప్రకటించనున్న కేసీఆర్ మెదక్లో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించనున్న సీఎం మహిళా బిల్లుపై మోదీ సర్కార్ను కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదన్న కవిత అతివల హక్కులపై కమలం హస్తం పార్టీలు దొందూ దొందేనని ధ్వజం ప్రఖ్యాత గణాంగ శాస్త్రవేత్త డాక్టర్ సిఆర్ రావు కన్నుమూత అనారోగ్యంతో అమెరికాలో తుదిశ్వాస చందమామ దక్షిణ ధృవంపై భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగిరేసే చారిత్రక ఘట్టం నేడే ఆవిష్కృతం కానుంది ఇప్పటి వరకు ఏ దేశం సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్దమైంది నలభై ఒక్క రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాంత్రి ఈ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు జాబిలి దక్షిణ ధ్రువంపై దిగనుంది దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సర్వం సిద్ధం చేసింది శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి రెండు పేల ఇరవై మూడు జులై పద్నాలుగున చంద్రయాన్ త్రీని నింగిలోకి పంపింది ఆగస్టు ఐదు నాటికి చంద్రయాన్ త్రీని చంద్రుడి కక్షలోకి చేర్చిన ఇస్రో తర్వాత క్రమంగా కక్ష తగ్గింపు ప్రక్రియలు చేపట్టింది ఆగస్టు పదిహేడున నిర్వహించిన చివరి ప్రక్రియలో చంద్రయాన్ త్రీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఇరవై ఐదు కిలోమీటర్లు బై నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల కక్షలో పరిభ్రమిస్తూ ఉండగా ఈ కక్ష నుంచే విక్రమ్ ల్యాండర్ ఈ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడి ఉపరితలంపై దిగే క్లిష్టమైన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది రెండు మీటర్ల ఎత్తు పదిహేడు వందల కిలోల బరువుతో ఓ ఎస్యూవి అంతా ఉండే విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలం అది దక్షిణ ధ్రువంపై దించడం పెద్ద సవాలుతో కూడిన వ్యవహారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కొన్ని రోజుల నుంచి చంద్రుడి కక్షిలో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్ తనలోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరాతో చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫోటోలను ఇస్రో ఇప్పటికే అందుకుంది ఆ ఫోటోలు ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా సహాయంతో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ను రాళ్లు గుంతలు లేని చోట దింపడానికి ఏర్పాట్లు చేస్తోంది చంద్రుడి చుట్టూ ప్రస్తుతం పరిభ్రమిస్తున్న కక్షి నుంచి విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగడానికి పదిహేడు నిమిషాలు పడుతుందని అంచనా వేసిన ఇస్రో ఇది ల్యాండింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన సమయమని పేర్కొంది ఒకసారి విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగగానే అందులో నుంచి ఇరవై ఆరు కిలోల బరువు ఉండే ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది ఈ రోవర్ కనీసం పద్నాలుగు రోజులు చంద్రుడి ఉపరితలం అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చక్కగా పనిచేస్తుందని ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు ల్యాండింగ్కు కు రెండు గంటల ముందు ల్యాండర్ లో ఉన్న శాస్త్రీయ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితి క్షుణ్ణంగా సమీక్షించి అన్ని అనుకూలంగా ఉంటేనే ల్యాండింగ్ ప్రక్రియ చేపడతామని సోమనాథ్ తెలిపారు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ త్రీ బరువు మూడు వేల తొమ్మిది వందల కేజీలు కాగా దాన్ని తయారు చేసేందుకు డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు అంటే ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ మొత్తం రెండు వేల తొమ్మిదిలో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార బడ్జెట్ పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయల్లో మూడవంతు మాత్రమే రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ వన్ ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో అప్పుడు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్టు ప్రకటించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ తో చంద్రయాన్ టూ ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైంది అయితే అప్పటి ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ అధ్యయనం చేస్తోంది అది విక్రమ్ ల్యాండర్ను సాంకేతికంగా పలకరించినట్టు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి మరికొద్ది గంటల్లో చంద్రయాంత్రి వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది జూలై పద్నాలుగున నింగిగిసిన చంద్రయాంత్రి నలభై ఒక్క రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమవుతోంది అయితే దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది ఈ నలభై రోజుల ప్రయాణమంతా ఒక ఎత్తు అయితే చివరి పదిహేడు నిమిషాల ప్రక్రియ మరో ఎత్తు వాటిని శాస్త్రవేత్తలు సెవెంటీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని పిలుస్తారు ఈ పదిహేడు నిమిషాల్లోనే ఎనిమిది దశల్లో ల్యాండర్ను జాబీలపైకి దిగేలా ప్రణాళిక రూపొందించాలంటే అది ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇస్రో శాస్త్రవేత్తలు నియంత్రణ లేని పరిస్థితుల్లో విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తాను తగ్గించుకుంటూ జాబీలుపై దిగాల్సి ఉంటుంది జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ త్రీ విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధంగా ఉంది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి చంద్రయాన్ త్రీ ను పకడ్బందీగా తయారు చేశారు చంద్రయాన్ టూ సమయంలోనూ చివరి కొద్ది నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది ఇంచుమించుగా గమ్యస్థానం వరకు వెళ్లగలిగింది కానీ చిన్నపాటి లోపాల కారణంగా జాబిల్లిపై ల్యాండర్ కూలిపోయింది ఈ సమస్యలే మళ్లీ ఉత్పన్నం కాకుండా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది చందమామ దక్షిణ ధ్రువంపై దిగేందుకు అత్యంత కీలకమైన సంక్లిష్టమైన చివరి పదిహేడు నిమిషాలను ఎదుర్కొనేలా ల్యాండర్ ఇస్రో సిద్ధం చేసింది ఈ పదిహేడు నిమిషాలను ఎనిమిది దశల్లో ఇస్రో నిర్వహించనుంది జాబిలిపై విక్రమ్ ల్యాండర్ దిగే ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వద్ద ప్రారంభం కానుంది ల్యాండర్ దిగిన తర్వాత అందులోంచి రోవర్ సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు బయటకు రానుంది టెరర్ ఆఫ్ సెవెంటీన్ మినిట్స్ గా పిలిచే ఆ పదిహేడు నిమిషాల సమయమే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను కాస్త కలవర పెడుతోంది గతంలో చంద్రయాన్ టూ విషయంలో ఈ సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తి ల్యాండర్ కూలిపోయింది ఈసారి అవంతరాలు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా విక్రమ్ ల్యాండర్ ను తయారు చేశారు ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు బై ఐదు కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది ఈ కక్షలో పరిభ్రమిస్తున్నప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రునికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జాబిల్లి ఉపరితలంపై దిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది అక్కడి నుంచి సెకండ్కు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దూసుకుపోతుంది అంటే ఆ సమయంలో ల్యాండర్ వేగం గంటకు ఆరు వేల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇది విమాన వేగం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఇంత వేగంతో వెళ్తున్న విక్రమ్ ల్యాండర్ ను భూమిపై నుంచి శాస్త్రవేత్తలు నియంత్రించలేరు ఎందుకంటే భూమి మీద నుంచి చంద్రుడి మీద ఒక రేడియో సిగ్నల్ పంపించడానికి సుమారు ఒకటి పాయింట్ మూడు సెకండ్ల సమయం పడుతుంది తిరిగి రావడానికి అంతే సమయం పడుతుంది సిగ్నల్ పంపి అది భూమి మీదకు చేరాలంటే రెండు పాయింట్ ఆరు సెకండ్ల సమయం పడుతుంది గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీదకి వెళ్లే ల్యాండర్ నియంత్రించాలంటే రెండున్నర సెకండ్ల సమయం పడుతుంది ఇది సాధ్యం కాదు అందుకే విక్రమ్ ల్యాండర్ ఆటోమేటిక్ గా తనంతట తానే ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రాం చేశారు వేగాన్ని నియంత్రించేందుకు విక్రమ్ ల్యాండర్ తన నాలుగు త్రస్టర్ ఇంజన్లను మండిస్తుంది దీనిని పవర్డ్ బ్రేకింగ్ దశ అంటారు ఇది దాదాపు పదకొండు నిమిషాల పాటు కొనసాగుతుంది అనంతరం ఫైన్ బ్రేకింగ్ దశ ఆరంభమవుతుంది ఈ దశలోనే చంద్రయాన్ టూ ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు కేవలం రెండు ఇంజన్లు మాత్రమే ఉపయోగించుకుంటూ ల్యాండర్ వేగాన్ని నియంత్రించుకుంటుంది జాబిల్లి ఉపరితలానికి వంద నుంచి నూట మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు తనలోని సెన్సార్లు కెమెరాలు వినియోగించుకుని జాబిల్లి ఉపరితలంపై ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో స్కాన్ చేసి ల్యాండింగ్ చూసుకుంటుంది ఆపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇలా దశల వారీగా విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గుతూ చంద్రుడి ఉపరితలానికి చేరువవుతుంది ఎనిమిది వందల మీటర్ల ఎత్తు నుంచి పది మీటర్ల ఎత్తు వరకు ల్యాండర్ చేరడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది చివరి పది మీటర్లకు చేరుకున్న దశలో రాకెట్లు మండటం ఆగిపోతుంది రాకెట్లు మండుతూ దిగడం వల్ల చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ధూళి పైకి రేగి అది ల్యాండర్ మీద ఉన్న సోలార్ ప్యానెళ్ల మీద పడితే అవి విద్యుత్ ఉత్పత్తి చేయలేని ప్రమాదం ఉంది విక్రమ్ ల్యాండర్ లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ అనే ఒక కొత్త పరికరాన్ని ఇస్రో చేర్చింది ఇది జాబిల్లి ఉపరితలం పైకి లేజర్ పల్స్ పంపిస్తుంది అవి తిరిగి దాన్ని చేరుతాయి అలా అది తాను ఎంత వేగంతో కిందికి దిగుతున్నాను అనేది క్షణక్షణం లెక్కిస్తుంది ఒకవేళ సాంకేతిక లోపం తలెత్తి ల్యాండర్ సెకన్ కు మూడు మీటర్ల వేగంతో పడినా సరే పరికరాలు చెక్కు చెదరకుండా ఉండేంత దృఢంగా వాటి కాళ్లను ఇస్రో రూపొందించింది ఏ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నమైనా ల్యాండర్ చంద్రుడిపై దిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు ల్యాండర్ జాబిలిపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి ఫోటోలు తీసి భూమీదకు పంపిస్తుంది పద్నాలుగు రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తుంది భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాంత్రీ ప్రయోగం విజయవంతం కావాలని హనుమకొండలోని ములుగు రోడ్డులో ఉన్న సప్తధామంలో పదహారు మంది ఋత్వికుల ఆధ్వర్యంలో చండీహోమం వైభవంగా నిర్వహించారు విశ్వ ఎవరికపై భారత కీర్తి ప్రతాకం రెపరెపలాడే సమయం వచ్చేసింది మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో చనియంతి విజయవంతంగా సాఫ్ట్ లైన్ ల్యాండింగ్ అయ్యే కోసం యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది అన్ని చోట్ల కూడా పూజలు అలాగే హోమాలు కూడా జరుగుతున్నాయి మరి హర్మకొండలో ములుగు రోడ్లో ఉన్నటువంటి శివానంద గురుధామంలో ఆ ఉదయం నుంచి కూడా పృత్వికులు వేద పారాయణం చేస్తున్నారు సభ్యులు ఉన్నారు వారి అడిగి సార్ చెప్పండి భారతదేశం మొదటి నుంచి చారిత్రాత్మకంగా ప్రపంచంలో గొప్ప అధునాతన దేశం కింద సనాతన సంప్రదాయంలో ఉంది అలాంటి దేశంలోని ముద్దు బిడ్డలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఇక్కడ ఉండి ఆహార నిషాలు కష్టపడి చంద్రయాన్ స్పేస్ లోకి పంపించి అక్కడ ల్యాండింగ్ చేసే సమయం ఆసన్నమైన సందర్భంలో మామూలు సిటిజన్గా మామూలు భక్తుడుగా అన్ని మతాలు అన్ని జాతులలో కలయిక విశేష ఉన్న భారతదేశంలో మా వంతు చిరు ప్రయత్నంగా అమ్మవారిని కోరితే ఏదైనా ఇస్తుంది అమ్మ మా ముద్దు బిడ్డలు ఇచ్చిన వాటిని అన్నింటినీ విజయవంతం అయ్యేలాగా చూడు తల్లి స్వీకరించు తల్లి దీన్ని సఫలమయ్యేటట్టు చూసి ఇవాళ చంద్రయాన్ త్రీ సేఫ్ ల్యాండింగ్ అయ్యేటట్టు చూడు తల్లి అని ఇవాళ చండీ హోమాన్ని సప్తశతి చండీ హోమాన్ని తలపెట్టడం జరిగింది భారతదేశానికి భారతదేశంలో చంద్రయాన్ కార్యక్రమం పెట్టేసి అది విజయవంతం కావాలని చెప్పి ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే పంచాంగ శ్రవణంలో ఉగాది నాడే చెప్పాము ఈ కార్యక్రమాలన్నీ హృదయంలో సమస్త దేవతలు కొలు ఉంటారని చెప్పారు గురుగారు సద్గురు శివానందమూర్తి గారిని ఆ సమస్త దేవతలని కొల్చే బదులు గురువు దగ్గర గురువు గారి సన్నిధిలో చండి హోమం చేయటం వల్ల సమస్త దేవతలు తృప్తి పడి మన భారతదేశం గర్వపడేలాగా ప్రపంచంలోనే నెంబర్ వన్ గర్వపడేలాగా ఉండాలని ఆ గురువు గారిని కోరుకుంటూ ఈ సహ సహ చండీ యాగం మొదలు పెట్టాము ఇక్కడ ఔన్నత్యాన్ని చాటడం కోసం దేశ ప్రభుత్వం వారు సంకల్పించినటువంటి ఈ యొక్క చంద్రయాన్ త్రి ఆ యొక్క ప్రాజెక్ట్ అంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో సఫలం కావాలి అని సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారంగా అన్యోన్య బ్రాహ్మణ సహాయంగా నవచండీ పారాయణం అనేటువంటి క్రతువుని ఈ రోజు ఇక్కడ భక్తుల దాతల గురువు గారి ఆశీస్సులతో సంకల్పించడం జరిగింది అలాగే ఇక ఆలయాల్లో కూడా భక్తులు అలాగే ఇతర నగరవాసులు కూడా పూజలు చేస్తున్నారు కెమెరామెన్ రవిచంద్ర ఈటీవీ న్యూస్ ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్ర నిపుణులు భారతీయ అమెరికన్ డాక్టర్ సిఆర్ రావు కన్నుమూశారు అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన సిఆర్ రావును గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను పద్మ విభూషణ్ ఎస్ఎస్ భట్నాగర్ పురస్కారాలు వరించాయి గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు ఈ ఏడాదిలోనే సిఆర్ రావు అందుకున్నారు ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న నూట రెండేళ్ల సీఆర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన మృతిపట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు భారత్ కు చెందిన ప్రఖ్యాత గణాంక నిపుణుడిగా గణిత శాస్త్రవేత్తగా కల్యంపూడి రాధాకృష్ణారావు ప్రపంచ ప్రఖ్యాతి పొందారు స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్ జెనెటిక్స్ ఆంథ్రోపాలజీ రంగాలకు విశేష సేవలను అందించారు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు సాగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది వయసుతో సంబంధం లేకుండా ఎనిమిది పదుల వయసులోనూ ప్రొఫెసర్గా విద్యార్థులకు పాఠాలు బోధించి గణిత శాస్త్రంపై తనకున్న మక్కువను డాక్టర్ సిఆర్ రావు చాటుకున్నారు డెబ్బై ఐదేళ్ల కిందట గణాక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రెండు ఇరవై మూడు అవార్డును ఆయన అందుకున్నారు దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు గణిత శాస్త్రానికి విశేష సేవలను అందించిన డాక్టర్ కల్లెంపూడి రాధాకృష్ణరావు పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ పదిన బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు తర్వాత ఆంధ్రప్రదేశ్లోని గూడూరు నుజివీడు నందిగామల్లో సిఆర్ రావు బాల్యం గడిచింది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పూర్తి చేశారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్గా ఎదిగారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా పదవి విరమణ చేసిన అనంతరం సిఆర్ రావు అమెరికాలో స్థిరపడ్డారు యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చ్ సిఆర్ రావు తన పరిశోధనలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతో పాటు సైన్స్ లో ఈ గణాంక టూల్స్ ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి ఈ మూడింటిలో మొదటిది క్రామెర్రావు లోయర్ బౌండ్ ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తమ విధానాన్ని సూచించింది రెండవది రావు బ్లాక్వెల్ సిద్ధాంతం ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది మూడవది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ది ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు సహాయపడుతుంది హైదరాబాద్ లోని సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంస్థను డాక్టర్ సిఆర్ రావు నెలకొల్పారు ఈ సంస్థ స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనామిక్స్ జెనెటిక్స్ ఆంథోపాలజీ తదితర రంగాలకు విశేష సేవలను అందించింది ముప్పై తొమ్మిది డాక్టరేట్లు అందుకున్న డాక్టర్ సిఆర్ రావు నాలుగు వందల డెబ్బై ఏడు పరిశోధన పత్రాలు సమర్పించారు అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు యూకే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మభూషణ్ రెండు వేల ఒకటిలో పద్మ విభూషణ్తో సత్కరించింది ఎన్ఎస్ భట్నాగర్ పురస్కారాన్ని కూడా డెబ్బై ఐదేళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అవార్డు వరించింది ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు కోల్కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సిఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది ఆయన చేసిన కృషి ఇప్పటికీ సైన్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ అవార్డు ప్రకటనలో కొనియాడింది సచివాలయం నల్లపోచం అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన పూజలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవైదవ తేదీన ఆలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో ఇవాటి నుంచి మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన వేడుకలు జరగనున్నాయి గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి దంపతులు సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నల్లపోచం అమ్మవారితో పాటు ఆంజనేయ శివాలయాల ప్రతిష్టాపన చేయనున్నారు మహిళల హక్కుల విషయంలో భాజపా కాంగ్రెస్ దొందు దొందేనని అందుకే పార్లమెంటులో మహిళా ఎంపీలు పన్నెండు శాతమే ఉన్నారని భారాసా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు భారాసా టికెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ భాజపా నేతల విమర్శలను ఆమె తిప్పికొట్టారు జంతర్మంతర వద్ద మహిళల కోసం తాను చేసిన ధర్నాను హేళన చేస్తున్నారని తన పోరాటం మహిళల కోసం తప్పితే వ్యక్తిగతం కాదన్నారు రెండు వేల పదిలో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు పదమూడేళ్లైన మోదీ ప్రభుత్వంలో ఎందుకు ఆమోదం పొందలేదని ఆమె ప్రశ్నించారు ఈ అంశంపై ఏనాడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీలు ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు మహిళల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఎల్బీ నగర్ ఘటన పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే అంశంగా పేర్కొన్న కవిత విషయం తెలియగానే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మరోసారి ఖండించిన కవిత ఆయన విషయంలో ఎలా ముందుకెళ్లాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు టికెట్లు వచ్చినప్పుడు టికెట్లు ఎన్ని ఇచ్చినాం ఏ పార్టీ ఎన్నిచ్చింది అనేటటువంటి కొట్లాట మాత్రమే కాదు కేవలం ఏదో కవిత ఇట్లా అన్నది కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు ఇట్లా నా పర్సనల్ ఫైట్ కాదు ఇది మహిళలను మహిళలకు వ్యతిరేకంగా వాడుకొని మొత్తం అంశాన్ని పక్కదావి పట్టించేటటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పక్షాలు కూడా నిరంతరం చేస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చాలా అవహేళనగా చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది రెండు వేల పదిలో రాజ్యసభలో పాస్ అయిన బిల్లు రెండు వేల ఇరవై మూడు అయినా పార్లమెంట్ లో ఎందుకు పాస్ కాలేదు లోక్సభలో ఎందుకు పాస్ కాలేదు దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ పదిహేను ఏళ్ళు పదేండ్ల నుంచి మోడీ గారు ఫుల్ మెజార్టీతో ఉన్నారు ఎన్నడు సోనియా గాంధీ గారు మాట్లాడలే ఎన్నర్ ప్రియాంక గాంధీ గారు మాట్లాడలే కవిత పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే అప్పుడు గుర్తొచ్చింది అందరికి మహిళా వీలు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు మోడీని క్రిటిసైజ్ చేయగా చూసి రండి ఎన్నడన్నా ఏ ఇష్యూలన్న అంటే ఇప్పుడు అర్థమవుతున్నది ఏంది బిజెపి కాంగ్రెస్ దొందు దొందే మహిళల విషయంలో మహిళల హక్కుల్లో అల్టిమేట్ గా చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ చట్టం చేస్తేనే మా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది కానీ అది చేసే ఉద్దేశం ఈ రెండు పార్టీలకు కూడా లేదు అని విస్పష్టంగా వారు నిన్న మరొకసారి నిరూపించుకున్నారు ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నిక అయిపోయిన తర్వాత మూడోసారి మళ్ళా కేసీఆర్ గారే గెలుస్తారు ఆ తర్వాత శీతాకాల సమావేశాల్లో డిసెంబర్లో మళ్ళీ భారీ ఎత్తున జంతర్ మంతర్ దగ్గర నేనే ధర్నా పెడతా హైదరాబాద్ శివారు గట్కేశర్ మండలంలో శ్రీనిధి విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు మరోసారి ఆందోళనకు దిగారు వర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారంతో చేర్చుకొని తరగతులు నిర్వహిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు యాజమాన్యం తీరుతో రెండు వందల తొంభై మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ విద్యార్థి సంఘాలతో కలిసి వర్సిటీ వద్ద గొడవకు దిగారు గత నెల ముప్పై ఒకటిన వర్సిటీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడి ఫర్నిచర్ను అద్దాలను ధ్వంసం చేశారు ఆగస్టు పదిహేను వరకు గడువు కోరిన యాజమాన్యం అయినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గడువు ముగుస్తున్న యాజమాన్యం చెప్పినట్లుగా విద్యార్థులను కళాశాలకు బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు మరోసారి ఆందోళనకు దిగారు బాధితులకు మద్దతుగా వర్సిటీ వద్దకు చేరుకుంటున్న ఎన్ఎస్యు యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలో ఆందోళనల వేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున పోలీసులు అప్రమత్తమై పెద్ద ఎత్తున వర్సిటీ వద్ద మోహరించారు గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు ఆ వివరాలను యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ వెల్లడిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీళ్ళు చాలా మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొన్నారు మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర అదర్ దెన్ ట్వంటీ టూ కేజెస్ గాంజా పెద్ద ప్యాకెట్స్ కాకుండా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఈ స్మాల్ శాషెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరికాయి ఐదు గ్రాముల చప్పున ఇదంతా కూడా టోటల్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ కేజెస్ మహీంద్రా స్కార్పియో ఒక వెహికల్ ఈ మహీంద్రా స్కార్పియో కాకుండా ఇంకా రెండు ఫోర్ వీలర్స్ మేము ఐడెంటిఫై చేసాము అవి కూడా సీజ్ చేస్తాము అండ్ ఒక కేటీఎం బైక్ ఒక హోండా యాక్టివా బైక్ రెండు సెల్ ఫోన్స్ సారీ ఒక రెండు స్కానర్స్ యూపీఐ స్కానర్స్ ఆరు సెల్ ఫోన్స్ అండ్ ఒక ఇల్లు గచ్చిబోలిలో ఇంకో ఇల్లు లంగర్ హౌజ్లో వీటి వర్త్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అండ్ పదహారు బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది సో ఈ బ్యాంక్ అకౌంట్స్ క్యాష్ మూవబుల్ ప్రాపర్టీ ఇమూవబుల్ ప్రాపర్టీ అంతా కూడా తీస్తే ఫోర్ క్రోర్స్ మీదనే ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాము ఇది చేస్తే ఇంకా నాలుగు కోట్లు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి ఇదంతా కూడా మేము ఎస్హెచ్ఓకి ఒక పవర్ ఉంది అటాచ్ చేసే ప్రాపర్టీ అటాచ్ చేసే పవర్ ఉంది అది అటాచ్ చేసిన తర్వాత సఫేమా అనే ఒక ట్రిబ్యునల్ ఉంది దానికి కూడా పంపించి మేము దీన్ని రాటిఫై చేయిస్తాము అండ్ వీళ్ళు ఏదైతే ప్రాపర్టీస్ అన్ని సంపాదించారో అదంతా కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక చాలా మంచి ఆపరేషన్ బై టీఎస్ న్యాబ్ మరియు గోల్కొండ పోలీస్ ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది అటాచ్మెంటే కానీ లేదా ఫర్దర్ మిగతా అక్యూజ్ని పట్టుకునేదంతా కూడా కంప్లీట్ చేసి దీన్ని ఒక లాజికల్ ఎండ్కి మేము తీసుకెళ్తాం సో దీంట్లో ఎంటైర్ ఆపరేషన్లో డిఎస్పి ఇప్పుడు కొత్తగా టిఎస్ న్యాప్కి వచ్చారు శ్రీధర్ గారు రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ వెంకటరాములు ఎస్ఐ అండ్ మొత్తం స్టాఫ్ ఆఫ్ టీఎస్ న్యాప్ అండ్ గోల్కొండ పోలీస్ దీంట్లో చాలా అద్భుతమైన పనిచేశారు వీళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ జువనైల్ కూడా అంటే ఆ ఆ షాప్లో అతను కిరాణా షాప్లో వీళ్ళ అబ్బాయే పనిచేస్తూ ఉంటాడు అతన్ని కూడా ఇత అతను కూడా అమ్ముతున్నాడు అనమాట వీళ్ళు ఎంఓ ఏంటంటే చిన్నపిల్లల్ని ముందలు పెట్టి అమ్ముతారు వెళ్తే పట్టుకోలేం కదా అన్నట్టు సో కానీ మాకు ఎంటైర్ నెట్వర్క్ దొరికింది అంతా అంతా హైదరాబాద్ వాళ్ళే హైదరాబాద్ ధూల్పేట్కి లింక్స్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా చాలామంది దూల్పేట నుంచి షిఫ్ట్ అయిపోయి నానకరామ్ గూడలో స్థిరపడ్డారు సో వాళ్ళకి వీళ్ళకి కూడా రిలేటివ్స్ కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయి అంటే స్ప్రెడ్ అవుతున్నారు సో వాళ్ళని కూడా మేము అందుకే నానక్రామ్ గూడ మీద ఇప్పుడు స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము అక్కడ కూడా ఎవరెవరైతే ఉన్నారో మాకు కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై అయ్యాయి దాని మీద రెగ్యులర్గా వాచ్ పెట్టి ఇటువంటి ఎటు డ్రగ్కి సంబంధించిన బిజినెస్ ఏది జరిగినా మేము ఇమీడియట్గా తీసుకొని వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం మా ఇప్పుడు వీళ్ళకి కొంతమంది ఏమో దూల్పేట నుంచి తెచ్చుకుంటున్నారు ఇంకో సోర్స్ మాకు కంప్లీట్ గా ఐడెంటిఫై కాలేదు కానీ అల్టిమేట్ గా కూడా అన్నీ కూడా ఏఓబీ బార్డర్ నుంచే వస్తున్నాయి వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి వన్ కేజీ టూ కేజీ ఫైవ్ కేజీ లాగా డిస్ట్రిబ్యూట్ అయ్యి వీళ్ళు తీసుకుంటున్నారు ఒకసారి ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి సోర్స్ కనుక్కుంటాం స్టూడెంట్స్ టార్గెట్ అనేది లేదు ఇక్కడ నానకరామ్ గూడలో మైగ్రెంట్ లేబర్స్ ఉంటున్నారు చాలామంది అక్కడ బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు అన్ని కేటగిరీస్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు అక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా బ్యాంక్ అకౌంట్స్ చూస్తే కూడా యూపీఐ కోడ్ చూస్తే సో మెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా రెగ్యులర్ గా ఉంటున్నాయి జాతీయ హెల్త్ మిషన్లో ఒప్పంద విధానంలో సేవలను అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు స్టాఫ్ నర్సుల సర్వీసులను క్రమద్ధీకరించాలని ఎన్హెచ్ఎం ఐకాస సంఘం డిమాండ్ చేసింది హైదరాబాద్ కోటిలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు జివో నెంబర్ ఐదు వందల పదితో అన్యాయానికి గురైన ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ బీమా సౌకర్యాలతో పాటు ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు

విద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మినిస్టర్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి ఈ రోజు ప్రస్తుత సమావేశం జరుగుతుంది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే వేరే ఎటువంటి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్టీసీ గానీ వీఆర్ఏలను గాని ఇతరతర వేరే శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ విధంగా రెగ్యులరైజ్ చేశారో మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలనేది మా మొదటి డిమాండ్ ఆ లోపు అంతవరకు దానికన్నా ముందుగా టెన్ జివో అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చేసి కొంతమంది పది మంది ఉద్యోగులకు మాత్రమే ఇచ్చి వాళ్ళకు బేసిక్ పే క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే ఇచ్చారు మిగతా ఒక ఐదు మందిని విస్మరించడం జరిగింది వారికి కూడా క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ మేము కోవిడ్ లో మా ఫ్యామిలీని అందరినీ వదిలేసి డిప్యూటేషన్లు ఎక్కడెక్కడ వహిస్తే పేషెంట్లకు పెట్టిన ఫుడ్ తిని హాస్పిటల్లో ఉండి మేము డిప్యూటేషన్ వర్క్ చేసాం సార్ పేషెంట్ సైడ్ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ధర్నాలకు రాకపోతున్నాము కానీ స్టాఫ్ నర్సెస్ బయటకు రాలేకపోతున్నారని మమ్మల్ని ఏ ఒక్క గవర్నమెంట్ కేసీఆర్ సార్ కాని కేటీఆర్ సార్ గానీ హరీష్ రావు సార్ గానీ ఎవరు ఎక్కడ మా గురించి మాట్లాడడం లేదు